Hi everyone, this is Sudhakar Bogam. Welcome to sbtechtuts. In this video, C language lo relational operators nenu clear ga programmatical ga execution chesi nenu clear explain chestanu. Video skip cheyakunda endavar chudandi meeku easy ga understand avukami. Meeru ekkada degrees lo gaane bdegrees lo gaane ledante ekkadaina interest kelinappudu relational operators gurinchi questions aithe adugutha untaru. Relational operators sambandhinchina theeripaadu gurinchi nenu board pain explain chesanu. Aa video meeru chudanalaithe mana channel C language playlist lo untundi. Aa videos aithe okasaari chudandi. Ikkadaithe mana practical ga chuddam. Rough ga definition chustunnalaithe relational operators enduku use chestam ante two operands ni comparison cheyalsi vachinappudu. Operands అంటే వేరియబుల్స్ కానీ కాన్స్టెంట్ కానీ. ఓకే, సో ఆఫ్టర్ కంపారిజన్ ఇట్ రిటర్న్స్ జీరో ఆర్ వన్. జీరో అంటే ఫాల్స్, వన్ అంటే ట్రూ. ఇక రిలేషనల్ ఆపరేటర్స్ వచ్చేసి మనకు లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు. ఇక ప్రాక్టికల్గా ఒకసారి చూద్దాం. నేనైతే దేశ పేపర్స్లో ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఫైల్లోకి వెళ్ళేసి న్యూ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేద్దాం. యాష్ ఇంక్లూడ్ stdio డాట్ హెచ్. ఓకే, నెక్స్ట్ వైడ్ మెయిన్ మెయిన్ ఫంక్షన్. సో మరి ఇక్కడ కంపారిజన్ చేయాలంటే మనకు టూ వేరియబుల్స్ అయితే కావాలి. సో కాబట్టి నేను ఇక్కడ టూ వేరియబుల్స్ అనేది తీసుకుంటాను, ఏ కామా బి. వీటికి వాల్యూస్ ఇవ్వాలంటే మీరు ఇక్కడ ఇవ్వచ్చు, లేదంటే కీబోర్డ్ నుంచి కూడా ఇవ్వచ్చు. ఒకవేళ కీబోర్డ్ నుంచి ఇచ్చినట్లయితే ప్రింట్ఎఫ్ ఒక చిన్న స్టేట్మెంట్ అయితే తర్వాత ఎంటర్ ఏ అండ్ బి వాల్యూస్. కీబోర్డ్ నుంచి రీడ్ చేయాలంటే స్కాన్ఎఫ్ యూజ్ చేస్తాం కాబట్టి స్కాన్ఎఫ్ పర్సంటేజ్ డి అగైన్ పర్సంటేజ్ డి కామా అడ్రస్ ఆఫ్ ఏ కామా అడ్రస్ ఆఫ్ బి. నెక్స్ట్ ఇక కంపారిజన్ స్టార్ట్. డైరెక్ట్గా నేను ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ రాసేస్తాను. సింపుల్గా ఏ గ్రేటర్ దాన్ బి ఈక్వల్ టు అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే పెట్టుకుంటాం. ఇక్కడ మనకి ఏమొస్తుంది అవుట్పుట్ అంటే జీరో ఆర్ వన్. కాబట్టి ఆ జీరో వన్ అనేవి మనకి ఇంటిజర్ కాబట్టి పర్సంటేజ్ డి తీసుకోవాలి. ఓకే, కామా పెట్టేసి మనం ఇక్కడ చెక్ చేయాల్సింది ఏంది, ఏ గ్రేటర్ దాన్ బి డైరెక్ట్గా ఈ విధంగా రాయడమే ఇంకా. ఓకే, గెట్ సిహెచ్ ఒకసారి సేవ్ చేసి ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం మనకు వస్తుందా లేదా. సేవ్ యాజ్ రిలేషనల్ సిలోకి మార్చుకోవాలి ఇక్కడ, సి సోర్స్ ఫైల్ సేవ్. సో కంపైల్ జీరో ఎర్రర్స్, రన్ చేద్దాం. సో ఎంటర్ ఎక్స్ వై వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ 200 100. చూడండి, ఏ గ్రేటర్ దాన్ బి ఎస్, వన్ అంటే ట్రూ, జీరో అంటే ఫాల్స్. సో ట్రూ కాబట్టి మనకు వన్ అని వచ్చింది. ఓకే, ఇదే విధంగా కంప్లీట్గా అన్ని ఈ విధంగానే రాసుకోవాలి. ఓకే, సో నేను దీన్నే కాపీ చేస్తాను. కాపీ లెస్ దాన్ ఒకటి, గ్రేటర్ దాన్ ఒకటి, లెస్ దాన్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్. సో ఎన్ని కావాలి మనకు. సో ఇక్కడ మనం ఫస్ట్ లెస్ దాన్ పెడదాం. మనకు లెస్ దాన్కి ఏమొస్తుంది అవుట్పుట్ అది కూడా మనం చూడాలి. సో కట్స్ అండ్ ఎక్స్టర్నల్కి వెళ్ళాలంటే ఇక్కడ స్లాష్ అని పెట్టుకోండి మీరు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా స్లాష్ అండ్ లెస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, నెక్స్ట్ లెస్ దాన్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా లెస్ దాన్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఈక్వల్ టు. ఈక్వల్ టు అన్నప్పుడు డబుల్ ఈక్వల్ సింబల్ యూజ్ చేయాలి మనం. నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా నాట్ ఈక్వల్ టు. ఓకే, ఇక్కడ స్లాష్ అని పెట్టుకున్నాం. కట్సన్ నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి కాబట్టి స్లాష్ అని పెట్టినట్లయితే కట్సన్ నెక్స్ట్ లైన్కి వెళ్తుంది, లేదంటే అన్నీ ఒకటే సింగిల్ లైన్లో వస్తాయి. ఇప్పుడు సేవ్ కంపైల్ జీరో ఎర్రర్స్ రన్. 100, 200 చూడండి, ఏ గ్రేటర్ దాన్ బి అంటేనేమో ఫాల్స్ వచ్చింది, ఏ లెస్ దాన్ బి అంటే వన్ వచ్చింది, జీరో వచ్చిందంటే ఫాల్స్, వన్ వచ్చిందంటే ట్రూ. ఇగో ఈ విధంగా మనకు అవుట్పుట్ అనేది వస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం రిలేషనల్ ఆపరేటర్స్ని సి లాంగ్వేజ్లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డిగ్రేజ్లు కానీ బిటేజ్లు కానీ ఎక్స్ప్లెయిన్ రిలేషనల్ ఆపరేటర్స్ అన్నట్లయితే డెఫినేషను దానికి సంబంధించిన ఆపరేటర్స్ అన్ని ఒక టేబుల్ ఫార్మేట్లో రాయండి. తర్వాత ఈ ప్రోగ్రామ్ రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లనే వీడియోని ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో కంప్లీట్ సి లాంగ్వేజ్ సంబంధించిన వీడియోస్ అన్ని నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ అన్ని మన ఛానల్ సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్లో ఉంటాయి, ఆ వీడియోస్ అయితే మీరు చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.